మనిషికి కనీసం ఆయన నివసిస్తున్న ఇంటి రోడ్డు కూడా వేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు ఆడవాళ్ళందరూ కలిసి నిరసనగా తెలుగుదేశం పార్టీకి జెడ్పీటీసీకి ఇక్కడ రోడ్లో మరి వరి నాట్లు వేయడం జరుగుతోంది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు నగిరి నియోజకవర్గంలో రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని వెంటనే అన్ని విలేజెస్ లో కూడా రోడ్లు వేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే లోకేష్ బాబు చెప్తున్నాడు ప్రతి రోజు 100 కిలోమీటర్లు రోడ్లు వేసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడా విలేజెస్ లో రోడ్లు లేదనేది ఈ రోజు రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రామ్ లో మేము వెళ్ళిన ప్రతి వీధిలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. గుడిసెలు కానీ రోడ్లు లేని వీధులు కానీ ఏ విధంగా ఉన్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. మళ్ళీ ఎటకారంగా రాజశేఖర రెడ్డి గారు కట్టించిన ఇల్లు ఏమైనాయి అంటారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 8 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత పిల్లలు పెద్ద పెళ్లిళ్ళు చేసుకుని సెపరేట్ అయితే వారికి రేషన్ కార్డులు ఇవ్వడం చేత కాదు, వారికి ఇల్లు ఇవ్వడం చేత కాదు, విలేజెస్ పెరిగిన తర్వాత రోడ్లు వేయడం చేత కాదు. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? సో ప్రజల్ని అభిమానించే నాయకుడు, మనసున్న నాయకుడు, మరి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుంది అనడానికి నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం. మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రంలో పేదవాడి గుడిసె లేని మంచి ఇంటితో ఉంటాడు, మంచి రోడ్లతో ఉండగలరు, అలాగే ప్రతి మహిళ కూడా రక్షణతో ఒక భరోసాతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రైతులు ముఖ్యంగా మరి వారు గిట్టుబాటు ధరలతో పాటు వారు అప్పుల పాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చుకొని అలాగే డ్వాక్రా మహిళలు అప్పుల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మీ అందరూ కూడా జగన్ అన్న సీఎం అయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.